గొడవరు నియోజకవర్గ సమన్వయకర్తగా కర్నూలు ధర్మస్థం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్నాను. నిన్న జరిగినటువంటి ఉత్తరాంధ్ర సుజీర్ శ్రమంతి ఉత్తూ శంకుస్థాపన కార్యక్రమం ఇది ఒకసారి ఆల్రెడీ పెద్దలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేతుల మీద శంకుస్థాపన పూర్తవడం, ఆ రోజు 800 కోట్ల నిధులు మంజూరు చేయించడం, సుమారు 7 లక్షల ఎకరాల పైన సాగునీరు అందించడం కోసం కూడా 7,008 లక్షల ఎకరాల పైన సాగునీరు అందించడం కోసం 3 జిల్లాలకి 7,000 కోట్లతో ఆ రోజు ఎస్టిమేషన్ వేసి మంజూరు చేయిస్తే తగునమ్మని చెప్పి 4.5 ఏళ్ళు నోరు మూసుకొని కూర్చొని ఈరోజు అర్ధాంతరంగా వచ్చి ఎన్నికల స్టంట్ కోసం మళ్ళీ శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టుకే మళ్ళీ శంకుస్థాపన చేసి ఇక్కడేమో చోడవరంలో పెట్టి రకరకాలైనటువంటి ఇష్టం వచ్చినట్టు పెగ్గలు వేసుకున్నటువంటి 4 పెగ్గలు రోజుకు 4 పెగ్గలు వేస్తే కానీ నిలబడలేనటువంటి అయ్యన్న పాత్రలు దుర్మార్గంగా సంస్కారహీనంగా నిన్న మాట్లాడడం చాలా విచిత్రం అనిపించింది. మేము ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర సుజీర్ శ్రమంతి రాజశేఖర రెడ్డి ఆశయం ఈ ప్రాంతానికి సత్యశ్రమం చేయాలనేది ఆయన దీక్ష. ఆయన దీక్షని మా ఆకాంక్షని నెరవేర్చాలని ఉద్దేశంతో మొదటి నుంచి ఉత్తరాంధ్ర సుజీర్ శ్రమంతి రావాలి కావాలి అనే భావంతో మేము ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తున్నాం. ఇటీవల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మా ప్రాంత నాయకులు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు కూడా ఉత్తరాంధ్ర సుజీర్ శ్రమంతి రావాలి అని అన్నాం. మా అందరి తరపు వాదన కానీ వేదన కానీ నివేదన కానీ ఒకటి ఎవరికీ కూడా ఎక్కడైతే ఉత్తరాంధ్ర సుజీర్ శ్రమంతి ద్వారా ప్రాజెక్టు నిర్మాణం పెదపూడి చెరువు దగ్గర రథవారి కడుతున్నారో కడుతుండగా రాజశేఖర రెడ్డి గారు ఏ చిత్తశుద్ధితో గ్రావిటీ ద్వారా నీరు అందించి దిగు ఉన్నటువంటి ఐకట్టుదారులకు నీరు అందించి ఏ గ్రామాలకు తరలింపుగానే ఆ గ్రామ రైతులకి ఎటువంటి విఘాతం కలగకుండా అవసరమైతే భూమి ఎక్వైర్ చేస్తే దానికి తగ్గ నష్టపరిహారం ఆ రైతులను ఒప్పించి ఆ రైతుల్ని మెప్పించి ఆ కార్యక్రమం చేయాలన్న సంకల్పంతో ఆ రోజు అక్కడ పంగిడి గ్రామస్తులు కానీ తోటపాలెం గ్రామస్తులు అందరితో కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందామని శంకుస్థాపన చేయడం, అప్పుడున్నటువంటి మా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కొండా రామకృష్ణ గారు కూడా ఆయా ప్రాంత నాయకులతో సంప్రదింపులు జరగడం కూడా జరిగింది. కానీ ఈరోజు ఏంటంటే విచిత్రం, ఏమాత్రం గ్రామసభ నిర్వహించుకున్నా ఏ గ్రామసభ కూడా అక్కడ పంగిడి గ్రామంలోనూ కానీ అలాగే తోటకూరపాలెం గ్రామంలో కానీ గ్రామసభ నిర్వహించుకున్నా శంకుస్థాపన చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం అయితే ఏ గ్రామస్తులు కూడా నష్టం జరగదు. కానీ ఈరోజు సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి అయ్యన్న పాత్ర ఏంటంటే ఆ నియోజకవర్గంలో మెరక ప్రాంతంలో 25,000 ఎకరాలకు కొంచెం సాగునీరు అందిస్తారని ఈ 2 గ్రామాలు చోడవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంగిడి గ్రామం తోటకూరపాలెం గ్రామం ఎలా పోతే నాకెందుకు చోడవరం నియోజకవర్గం ఎలా నాశనం అయిపోతే నాకెందుకు ఆ ప్రజలు ఏమైపోతే నాకెందుకు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఏంటంటే మెరక ప్రాంతానికి పంపింగ్ ద్వారా నీరు అందించాలనే ఉద్దేశంతో 2 గ్రామాలను ఎత్తియాలని 2 గ్రామస్తుల ద్వారా కళ్ళు కప్పి ఈరోజు కార్యక్రమం చేయడానికి తలపెట్టారు. మేము ఒకటే చెప్తున్నాం, నిన్ననే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు అన్న నా మాటగా చెప్పు, నేను వచ్చిన తర్వాత ఆ సుజీర్ శ్రమంతిని ప్రారంభించడంతో పాటు పనులు సర్వేగంతో పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటాం, ఇది ఎన్నికల సెంటర్ అని ప్రజలు చెప్పమన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పంగిడి తోటకూరపాలెం గ్రామస్తులు ఎవరున్నా సరే వాళ్ళకి న్యాయబద్ధంగా న్యాయం చేసిన తర్వాతే మనం ముందుకు అడిగేస్తామని కూడా చెప్పమన్నారు. కాబట్టి మా చిత్తశుద్ధి ప్రాజెక్టు మేము వ్యతిరేకం కాదు, ప్రాజెక్టు రావాలి ప్రాజెక్టు కావాలి అది రాజశేఖర రెడ్డి ఆశయం రాజశేఖర రెడ్డి కాంక్ష. కానీ ఇష్టారాజ్యంగా నిన్న ఏంటంటే మేమేదో వ్యతిరేకం అన్నట్టు మన తోటకూరపాలెం వెళ్ళి ప్రజలందరినీ కూడా సంయమం పాటించమన్నాం. సాంకేతికంగా మనం ఏంటంటే మనకు కావాల్సింది తీసుకొని ఎంతో మా గ్రామ సభలు ఎందుకు నెరవేర్చలేదని చెప్పమని అన్నాం తప్ప మేము నిన్న మీటింగ్ అడ్డుకోవాలనుకుంటే కళ్ళు కనుసైక్ చేస్తే చాలు మీటింగ్ రసాబాస అయ్యేది. అంచేత ఎస్పీ గారి చేత డిఎస్పీ చేత వాళ్ళందరి చేత కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే లేదు లేదండి మేము ప్రాజెక్ట్ వ్యతిరేకం కాదు మీటింగ్ సాఫీగా హ్యాపీగా చేసుకుంటామని నేను చెప్పాను. అది ఆదమర్చి కళ్ళు మరిచి తప్పుదాగి ఇష్టారాజ్యంగా ఇక్కడ గంధా వ్యాపారాలకు డానిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు సంస్కారహీనంగా మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నా, 2016 గౌరవం బిడ్డి కానీ సంవత్సరం లోపల పూర్తి అవ్వకపోతే ఉత్తపోసి నా తలగించుకుంటానని ఆయన చెప్పాడు. మరి ఆయన మాట కట్టుబడి ఉన్నాడా? మాట కట్టుబడి ఉంటే ఆయన నిజంగా కానీ ఇప్పటికీ కూడా ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు, 2 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన చేత ఆయన పోసుకోవడానికి సిద్ధంగా ఉంటే మేము పోయడానికి సిద్ధమే, ఆయన గీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ఈ మాటకు సమాధానం చెప్పాలా? ఈరోజు చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేసినటువంటి
ఎక్కడ హత్య ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేస్తే కేంద్ర కమిటీ ద్వారా బయటకు వచ్చేస్తే సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి అది అసలు దోషులు ఐఎన్ పత్రులు లాంటి వారు దోషులు ఎవరైనా ఉన్నారేమో అనేది ఇప్పుడు నాకు అనిపిస్తుంది. వాళ్ళు కానీ బయటకు వచ్చేస్తారని భయంతో ఈరోజు సిబిఐ వాళ్ళు రావడానికి వీల్లేదని ఒక జీవో నెంబర్ 40 అని పెట్టి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు జీవో రిలీజ్ చేశాడట. అంటే ఇది ఏమనుకుంటున్నాడు, పాకిస్తాన్లో ఉన్నాడా చంద్రబాబు? ఇది కేవలం రాష్ట్రం, భారతదేశంలో ఒక భాగం. కేంద్ర బలగాలు ఎంక్వైరీకి రావాలా, కేంద్రం తాలూకా ఏదైనా రాష్ట్రం న్యాయం చేయకపోతే, అలాగే రాష్ట్రం తాలూకా స్టాఫ్ ఏసీపీ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఏమైనా దిగు ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఏమైనా స్కామ్లు జరిగితే వాళ్ళు ఎంక్వైరీ చేయాలా? మీరే చిట్ వేసుకుంటారు, చిట్లో మీరే క్లియరెన్స్ ఇచ్చేసుకుంటారు, ఇందులో దోషులు ఎవరు లేరంటారు. అంచేత ఈ చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి పూర్తిగా అపనమ్మకం అందరికీ కూడా ఇంకా మరింత బలమైంది ఈ జీవోతో. కాబట్టి ఈరోజు చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు మీలా వ్యాపారం మేము సంస్కారమైన కుటుంబం నుంచి వచ్చాం, మీలాగేటంటే గంధా వ్యాపారాలతో పైకి రాలేదు మేము, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వత్తాస పడుకొని నీ దగ్గర ఉన్నటువంటి కోఆపరేటివ్ ప్రెసిడెంట్లు 5 కోఆపరేటివ్ ప్రెసిడెంట్ని డబ్బుకి అమ్ముకుపోయినాడు, నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముకుపోయినాడు అన్నాడే. ఆ రోజు నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా నిలబడినప్పుడు 5 కోఆపరేటివ్ షుగర్ కోఆపరేటివ్ ప్రాథమిక శాఖ పరపతి సంఘాల తాలూకు ప్రెసిడెంట్లు నువ్వు అమ్ముకున్నావు, ఇది నిజం కాదా? నువ్వు 40 లక్షలకు అమ్ముకున్నావు, కాంగ్రెస్ వాళ్ళకి అమ్మేసుకున్నావు, నువ్వా సంస్కారం గురించి మర్యాద గురించి మాట్లాడేది? అది 100 రూపాయలు కూడా ఖండిస్తున్నావు, ఇది నిజం కాదని అయ్యన్న పాత్రను సభాముఖంగా ఇక్కడ పత్రికాముఖంగా కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీవీ పరంగా కానీ మీరు దయచేసి నేను రుజువు చేయడానికి సిద్ధం. నీ తాలూకు ప్రెసిడెంట్లందరూ ఇప్పుడు నాతో ఉన్నారు, వాళ్ళందరూ కూడా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఎన్నుకున్నారు. ఆ రోజు మా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాతో ప్రత్యర్థి నిలబడినటువంటి రాజును ఎన్నుకున్నారు. ఎన్నుకున్నటువంటి వాళ్ళు నువ్వు డబ్బుకి ఈ రాజు ద్వారా, ఈ కేఎస్ఎన్ రాజు ద్వారా నువ్వు అమ్ముకున్నావు నీ తాలూకా కోఆపరేటివ్ ప్రెసిడెంట్లు 5. కాబట్టి నాతోర మండలంలో ఉన్నటువంటి లేటర్ గ్రానైట్స్ విషయంలో కూడా నువ్వు ఇష్టారాజ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వత్తాస పలికి నెల నెల మామూలు చీకటి ఒప్పందాలు చేసుకుని నువ్వు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యం కోట్లు సంపాదించుకున్నావు. అంచేత నీ కుటుంబంలో కలహాలు వచ్చాయి. ఈరోజు ధైర్యంగా నువ్వు ముందుకి నాలో ఎటువంటి మత్తు లేదని నువ్వు చెప్పలేవు. కాబట్టి ఈరోజు నీ అన్ని భోగతాలు కూడా మేము తప్పనిసరిగా కేవలం 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మా నాయకుడి మీద కానీ మా మీద కానీ ఏదైనా సరే ఇష్టం వచ్చినట్టు కానీ పిచ్చి వాగులు వాగితే మిమ్మల్ని తప్పనిసరిగా అవన్నీ కూడా బయటికి లాగి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి ప్రజలు ఉన్నారు, మేము ఉన్నాను. ఈ సందర్భం తెలియజేస్తాను. నీకు తాండవ షుగర్ ఫ్యాక్టరీ కొంత భాగం ఉంది, ఏటుకొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కొంత భాగం ఉంది, నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ కూడా కొన్ని ఇంచుమించు ఒక 100 టన్నుల వరకు కూడా నీకు ఇందులో భాగస్వామిగా ఉన్నావు చూడవని చక్కెర కర్మాగారం. మరి ఇందులో మెంబర్గా